రంగారెడ్డి జిల్లా ఎవరు అధికారంలో ఉంటే అందులో చేరితేనే పదకాలు అందుతాయని కొందరు చెప్పే అసత్య ప్రచారాలు నమోదని సూచించారు. అలా చెప్పి బెదిరించే ప్రభుత్వం అది కాదని అన్నారు. ప్రతి 100 కుటుంబాలకు ఒక కౌంటర్ పెట్టి ప్రజాపాలన దరఖాస్తులను స్వీకరించాలని అధికారులను ఆదేశించామని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. గురువారం రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మైట్లో ప్రజాపాలన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ ప్రజలు ఎవరూ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని అన్నారు. ఒక వర్గానికి ఒక వ్యక్తికి సంబంధించిన ప్రభుత్వం కాదు మాదని తెలిపారు. 6 గ్యారెంటీలను తప్పనిసరిగా అమలు చేసి తీరుతామని చెప్పారు. తమ పార్టీలోకి వస్తేనే ఇళ్లు ఇస్తామని బెదిరించే ప్రభుత్వం మాది కాదని, గత ప్రభుత్వంలాగా తమ ప్రభుత్వం కాదని, అర్హులైన ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందేలా చేయడమే తమ ముందున్న లక్ష్యమని తెలిపారు. ఈ రాష్ట్రాన్ని, సంపదను ప్రజలకు అంకితం చేస్తామని భట్టి వ్యాఖ్యానించారు. గ్రామ సోదర సోదరిమణులారా, మీ అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడినటువంటి రోజు ఇది. ఈ దేశ స్వాతంత్రం కోసం పుట్టినటువంటి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఆవిర్భవించినటువంటి రోజు, పార్టీ పుట్టినటువంటి రోజు 1885 పరాయి పాలనలో మగ్గిపోతున్నటువంటి భారత జాతి మొత్తానికి దాస్య శృంఖలాలు తెంచడానికి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది కలిసి ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొని రావాలని చెప్పి ఇదే రోజు ఆనాడు 1885 బొంబాయి నగరంలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పార్టీని పెట్టి దశాబ్దాల పాటు పోరాటం చేసి ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ పుట్టినటువంటి రోజు. తప్పనిసరిగా ఈ సందర్భంగా ఆనాటి మహనీయులు, ఆనాటి వీరులు, ఈ దేశం కోసం త్యాగం చేసినటువంటి గొప్ప వాళ్ళందరినీ కూడా మనం అందరం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని నేను భావిస్తూ, అదేవిధంగా కోరి కొట్లాడి ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం, జీవితాల్లో వెలుగు నింపుకోవటం కోసం, ఉద్యోగాలు తెచ్చుకోవటం కోసం నిధులు, నీళ్లు, నియామకాలు ఆత్మగౌరవంతో కూడినటువంటి తెలంగాణ సమాజాన్ని నిర్మించుకోవటం కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి తెలంగాణ రాష్ట్ర సమాజం గత 10 ఏళ్ళుగా వాటిని పొందలేక, చెందలేక అనేక రకాలైనటువంటి ఇబ్బందులతో మగ్గిపోతూ ఉంటే ఆ లక్ష్యాలను నెరవేర్చాలనేటువంటి ఆలోచనతో రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ గత 10 ఏళ్ళు పెద్ద ఎత్తున పోరాటం చేసి ప్రజలను చైతన్యవంతం చేసి ప్రజాపాలన తీసుకొని వస్తాం, తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం ఇందిరమ్మ రాజ్యంలో ప్రజల కోసమే పాలన అందిస్తాం, ప్రజాప్రభుత్వాన్ని ఇస్తాం, ఈ ప్రభుత్వం ప్రజల కోసమే ఉంటుంది, పాలకుల కోసం కాదని చెప్పి మీ అందరినీ ఒప్పించి మీ మనసులు గెలిచి మీ అందరి ఆశీర్వచనంతో ఇందిరమ్మ రాజ్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఆ చేసిన ఉప ముఖ్యమంత్రి వర్యులు మల్లు భట్టి విక్రమార్క గారికి, స్థానిక ఎమ్మెల్యే ఇబ్రహీంపట్నం గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సందీప్ సుల్తానే గారికి, కమిషనర్ రూరల్ డెవలప్మెంట్ హనుమంతరావు గారికి, సిపి రాచకొండ సుధీర్ బాబు గారికి, మరియు మన జిల్లాకి స్పెషల్ ఆఫీసర్గా నియమితులైన బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సెక్రటరీ శృతి ఓజా గారికి, మరియు అందరు ప్రజా ఇక్కడ స్టేజ్ మీద ఉన్న మరియు కింద ఉన్న అందరు ప్రజాప్రతినిధులకు, ముఖ్యంగా దీనికి వచ్చేసిన ప్రజలందరికి కూడా నమస్కారం. మనము ఈ ప్రజాపాలనలో భాగంగా ఇవాళ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ దరఖాస్తులు తీసుకోవడానికి మనం ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. దాని ద్వారా ఈ 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన దరఖాస్తులను అందరు ప్రజల నుంచి కూడా తీసుకోవడానికి అన్ని అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. ఇందులో
ప్రతీ గ్రామ పంచాయతీ లేదా ప్రతీ మున్సిపాలిటీలో ఉన్న వార్డులో కూడా మనము హౌస్ హోల్డ్స్ బట్టి నెంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ బట్టి మనము కౌంటర్స్ వేసి మళ్ళీ స్పెషల్ ఆఫీసర్ నియమించుకొని మనము ఈ క్లెయిమ్స్ తీసుకుంటున్నాము. అందరి దరఖాస్తుదారులకు కూడా నిన్ననే ఫామ్స్ ఎంటీ ఫామ్స్ ఇవ్వటం జరిగింది. అందరి నుంచి కూడా ప్రశాంతంగా దరఖాస్తులు తీసుకోవడానికి అన్ని విధమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. నా విజ్ఞప్తి అందరికీ కూడా మీకు ఆ దరఖాస్తు నింపటానికి కూడా మనకి గ్రామ పంచాయతీ తరపున మరియు మున్సిపాలిటీ తరపున మరియు ప్రభుత్వం తరపున కూడా మనము హెల్పర్స్ని పెట్టడం జరిగింది, హెల్ప్ డెస్క్ పెట్టడం జరిగింది. సో మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా హెల్ప్ డెస్క్ ద్వారా క్లారిఫై చేసుకొని అందరినీ కూడా పెద్ద ఎత్తున దరఖాస్తులు ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.